హలో అండి, హాయ్, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ, ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఆషాఢ మాసం కదా, ఇంకా గోరెంటకు పీక్కొని పెట్టుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నానండి. పిక్కొచ్చుకొని పెట్టుకోవాలనేసి, మాకు ఇంటి దగ్గర చెట్లు లేదనమాట, మా ఊళ్ళో ఉన్నాయన్నమాట చెట్లు. ఇంకా ఈరోజు అయితే గోరింటాకు పిక్కొని వచ్చానమాట. మేము ఇక్కడ ఏమేమి వేసి ఆడిస్తానో అన్నీ చూపిస్తానండి మీకు. ఇక్కడ మాకు చెట్లు బాగా ఎర్రగా వండుతున్నాయండి. అంటే మా ఇంటి పక్కన ఇంకొక చెట్టు ఉంది కానీ అంతగా అది ఎర్రగా పండలేదన్నమాట ఆకు. అటు సైడ్ కొంచెం ఊళ్ళో ఉంది అనమాట ఆకు, అది విక్కొని వచ్చినానండి. బాగా ఫ్రెష్గా ఉంది. అందులో ఇప్పుడు వర్షాలు పడందని ఆకు పెద్దగా లేదండి. విత్తనాలు అన్నీ ఉన్నాయన్నమాట ఎక్కువ. చిన్నోనికి స్నానం అయితే చేపించినాను, నిద్రపోతున్నాడు. పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకా నిన్న స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం కదా, బుక్స్ అయితే తీపిచ్చి వచ్చినాం అనమాట. రెడ్డితో నాకు ఇదే టెన్షన్ అవుతుందండి ఈరోజు స్కూల్తో. మొన్న ఒక పిల్లోడు, ఒక బాబు, చిన్న బాబు ఎవరో కొంచెం కొరికినాడనేసి ఏడుస్తున్నాడు అనమాట. అంటే తిరిగి వాళ్ళని కొట్టలేడు, అందులో ఎవరన్నా ఈయన కొట్టినా కూడా ఏడుస్తాడు వాళ్ళతో. నాకు ఇది ఒక భయం అయిపోతుంది రోజు స్కూల్కి పంపించిన అంటే. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా, వాని ఎప్పుడు చూస్తానా నేను, వాడు ఏమన్నా ఏడుస్తున్నాడు, ఇదే టెన్షన్ అవుతుంది నాకు అనమాట వాళ్ళతో. ఈరోజు మిక్సింగ్ గోరెంటగా ఆడిచ్చి పెడతాను. వాని కొంచెం ఉడికి ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం ఉడుకు అంత ఉడుకంత ఉండదండి, అంటే బయటికి లాగేస్తుంది అనమాట గోరెంటాకు. అందుకనేసి నేను గోరెంటాకు అయితే పిక్కచ్చి అంతా ఒలిసి పెట్టినాను. మిక్సీ పట్టుకుంటాను. ఇంకా అన్నం తినలేదండి, పెద్దోని పంపించేసి ఇంకా గోరెంటాకు పిక్కొని వచ్చినాను అనమాట. ఇక్కడ నాటినానండి గోరెంటాకు చెట్టు. కొమ్మ తీసుకొచ్చి బండింది కదా, బండి పక్కన నాడు స్నానం అయితే చేపించినాను. ఆకు చూడండి అంత ఫ్రెష్గా అయితే లేదండి. ఇప్పుడు కొంచెం వర్షాలు పడలేదు కదా, అందులో ఇత్తనాలు అన్నీ ఎక్కువ ఉన్నాయండి ఎండలకు. ఆకు పీకుతుంటే ఇత్తనాలన్నీ కూడా చూడండి, ఇవి చిన్నవి అనమాట. ఇంకా పెద్ద పెద్ద ఇత్తనాలు ఉన్నాయి చెట్టు నిండా. కానీ కొంచెం లైట్గా అంటే పిక్కొని వచ్చినాను అనమాట. ఇంకా ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుంటే మంచిది అనేసి ఈరోజు నేను పిక్కొని వచ్చాను. మిక్సీ పడదాం అనుకుంటే ఇప్పుడు చిన్నోడు లేస్తాడనమాట. చిన్నోడు లేచినాక మిక్సీ పట్టుకుంటాను. అప్పుడు పాతకాలంలో అయితే అందరూ దంచుకునేవాళ్ళు, బండ మీద వేసి నూరుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మిక్సీలు వచ్చినప్పటి నుంచి అందరూ ఇలా మారిపోయినారు. మనం కూడా అంతే అండి, రాను రాను కొంచెం బరువు అయిపోతుంది అనమాట పనులు చేసుకోవాలనే. ఇప్పుడు జనరేషన్ బట్టి, అప్పుడు నేను కూడా చిన్నప్పుడు ఒక రాయి తీసుకొని బండపైన అంత నూరేదాన్ని అనమాట గోరెంటాకైతే. ఇవి చిన్న చిన్న ఏం కాదు, ఈ పుల్లలు వచ్చేసి అంతా మిక్సీ పడతాను. ఆకు అంత ఫ్రెష్గా లేదండి వర్షాల వల్లే కదా. ఈ మధ్య వర్షం పడితే బాగా ఎగురు వస్తుంది, కొత్త ఆకు వస్తుంది బాగా. కొంచెం ఆకులు కూడా పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. ఇవి చూడండి ఎంత పీకినా కూడా చిన్న చిన్న ఆకులు అయిందాన, కొంచెమే అంది. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే మంచిదండి, గౌరీదేవి ప్రతీకగా చెప్తారన్నమాట. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎవరికైనా ఇచ్చినా మంచిదే, ప్లస్ మనం పెట్టుకునే మంచిదే అనమాట. కొంచెం పిల్లలకు పెట్టి నేను పెట్టుకుంటాను. అందులో కాళ్ళు కానీ అలా చీలినా కూడా పెట్టుకుంటే గోరింటాకు మంచిదండి. అంటే కొంచెం నొప్పులు ఉండవు అనమాట కాళ్ళు, మెడాలు చీలింటాయి కదా, అటోళ్ళకు బాగా పనిచేస్తుంది గోరింటాకు వచ్చేసి. నాకు కూడా ఇక్కడ కాళ్ళు అంత చీలిందండి, దానికి పెడతాను. చూడండి ఇక్కడ నాకు ఈ ప్రాబ్లమే అండి పాలు తాగేటప్పుడు. పిల్లలు పాలు తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇక్కడంతా పెట్టేసుకోవచ్చని నేను కొంచెం పిక్కుని వచ్చినాను. మెట్టెలు కూడా తిరగడం లేదు చూడండి, ఆ కాలు అంతా వాచిపోయింది అనమాట. ఎందుకో నాకు పిల్లలు పాలు తాగేటప్పుడు ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుందండి. ఈ కాలే అనమాట చాలా రోజులు ఇటు చూడండి చక్కగా కూడా రాలేయాలి, ఇట్టే కొంచెం ఇట్లుంది అనమాట. ఏలొక్కటి అదే ప్రాబ్లమే అనమాట. ఇక్కడ ఏళ్ళ దగ్గర చూడండి ఎలా చీలిందో,
అది మెట్టెలు తీసేస్తే పోతుంది అంటున్నారు, కానీ మెట్టెలు తీయలేం కదా, సెంటిమెంట్ అనమాట నాకు మెట్టెలు తీయను నేను. అందుకే ఆ కాలు అక్కడల్లా కొంచెం నల్లగా అయ్యేసి అట్లా చీలిపోతుంది అంతా. ఏం సమస్యలో ఇప్పుడు ఇవన్నీ నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి అండి. చూడండి కొంచెం నాకు బ్లడ్ కూడా లేదు, అందులో కాల్షియం కూడా తగ్గిందండి, అందుకే ఇవన్నీ ఇలా చీలిపోతున్నాయి కాళ్ళు. మెడాలు లేవు కానీ అంతగా ఇక్కడే అనమాట ఏళ్ళ దగ్గర ఎక్కువ. కొంచెం గోరెంట ఆకు పెడితే కొంచెం నొప్పి ఉండదులు అనేసి పిక్కొని వచ్చాను. ఇప్పుడు ఆకంతా ఇంకా మిక్సీ పట్టుకున్నాము, మిక్సీ పడతాను అనమాట. ఇది చూడండి పినుము, ఇది నేను 2 ఇయర్స్ అలా అవుతుందండి. ఇది పెనుము తీసుకొని దోశ పెనుము అనమాట. ఇది ఎందుకో దోశ రాలేదని మొత్తం నూనె ఎంత పూసేసి పెట్టినాను. కొంచెం పెనుము కతుక్కుంటుంది అనేసి నూనె ఎంత రాసేసి నీట్గా పెనుము అంతా అట్లే పెట్టినాను అనమాట. ఇవి నిమ్మకాయలు చూడండి, మజ్జిగ వేసుకోవచ్చండి, పెరుగు వేసుకోవచ్చు, ఇంకా ఒక్క వేడి ఉంటుంది కదా అది వేసుకోవచ్చు బాగా దంచేసి. నిమ్మకాయలు వేసుకోవచ్చు, నిమ్మకాయలు అందరూ వేసుకుంటారు కానీ ఒక్క వేడి వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు, మజ్జిగ వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా వేసుకుని ఆడించుకుంటారు అన్నమాట. నేనైతే కొంచెం చింతపండు మజ్జిగలో నానబెట్టేసినాను, చింతపండు నిమ్మకాయలు వేస్తున్నాను గోరింటాకులకి. చిన్నోడు లేసేసినాడు అనమాట, వాడు పడుకునేప్పుడు మిక్సీ ఆడిచ్చినామంటే భయపడిపోతాడు, అందుకనే వాడిని నిద్రపోయి లేచినాక మిక్సీ పడుతున్నాను. మనము కొంచెం పలుచగా కావాలంటే కొంచెం పలుచగా ఆడించుకోవచ్చు, కొన్ని నీళ్లు కానీ ఎక్కువ వేసుకొని ఇంకా మనం డిజైన్ పాడు పెట్టుకోవాలంటే ఎలా అయినా ఆడించుకోవచ్చు అండి, అది మన ఇష్టం అన్నమాట. లేదండి ఆకు కొంచెమే అనమాట, ఇంకా నాకు పిల్లలకు సరిపోతుంది. ఇంకా మా చిన్నమ్మ అడిగింది అనమాట, హలో ఏమి రాబోయినాడు ఆయన, అంత భయం ఏం, పెద్ద భయం నీకు బో భయొచ్చుండి అనుకో, అంత భయం ఏం, అంత భయం ఏం, హాయ్ దిగురా, దిగు పనుక తీర్చామని తీర్చా కావచ్చు. ఏ దానికి వేసేది, దెబ్బలు పడతాయి.
ఇంకా కొన్ని నిమ్మకాయలు వేసి ఆడిచ్చానండి, చూడండి మెత్తగా అయిపోయింది. ట్రై చేసే పైసలు ఇస్తారండి. మా భర్త మాటలు నాకండి, మా ఆయనకు బరువు అయిపోయింది ఒళ్ళు. కరెంటు 3 రోజుల నుండి ఇంట్లో కరెంట్ లేదండి, కరెంటు బిగిలే. వైర్ తెచ్చుకోవాలండి, వాళ్ళు ఇచ్చారండి నీకు. చూడండి ఎంత బాగుందో మెత్తగా ఆడిచ్చినాయి. ఇంకా మనం కొంచెంగా కొంచెం డిజైన్ అందుకు పెట్టుకోవాలనుకుంటే ఇంకా కొంచెం నిమ్మకాయలు పిండుకోవచ్చు అండి. మనం చేతలకైతే సరిపోతుంది అన్నమాట ఈ మాత్రం, లేకపోతే జారిపోతుంది చేతలకు. ఇంకా కొంచెం పలచగా ఉంటే రే సేపు ఒక అర్ధ గంట పక్కన పెట్టుకొని తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది అండి. ఆడిచ్చిన వెంటనే పెట్టుకుంటే అంత తెరబడదు అనమాట. చూడండి అప్పుడే చేతికి వెంటికలు కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే మామూలుగా నిమ్మకాయలు లేకుండా ఎక్కువ నిమ్మకాయలు వేసుకుంటే కొంచెం వెంటికలు కూడా తెల్లబడతాయి అనమాట. నిమ్మకాయలు బదులు మెంతులు వేసుకోవచ్చు. మెంతులు బాగా నానబెట్టేసుకొని గోరింటాకు మెత్తగా ఆడిచ్చి మెంతులు అవి నెత్తికి పెట్టుకోవచ్చు అనమాట. హెయిర్ కూడా బాగా సిల్కీ సిల్కీగా బాగుంటుందండి హెయిర్ గోరింటాకు పెట్టుకుంటే. వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అయినా పెట్టుకునే మంచిది అనమాట. గోరింటాకు తలకు బాగా వేడిని తలలో ఉండే వేడిని అంతా లాగుతుంది అనమాట. ప్లస్ కొంచెం చుండ్రు అలాంటిది ఏదన్నా ఉండే బాగుంటుంది. హెయిర్ బాగా సిల్కీ సిల్కీగా బాగుంటుంది అనమాట హెయిర్. గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. ఏదో నిండుగా చేతి నిండా పెట్టుకోవాలనేసి అంత అలా పెట్టుకున్నాను అనమాట. నాకు నిండుగా పెట్టుకోవాలంటే ఇష్టం అనమాట. అంటే కొంచెం లైట్ లైట్గా వెళ్ళకట్ట ఇష్టం ఉండదు, అంతా ఇలా ఫుల్గా పెట్టేసుకోవాలని ఇష్టము. అంతా పెట్టేసినాను అనమాట. ఆడిచ్చేసి చిన్నవాడు నిద్రపోతున్నాడు కదా, మళ్ళీ వాడు లేస్తే నైట్ టైం కొంచెం ఇబ్బంది కదా అనేసి 1 గంట పెట్టుకొని తీసేస్తాను. అందులో నాకు కొంచెం వేడి ఎక్కువ కాబట్టి 1 గంట అయితే సరిపోతుందండి. ఆడికి కొంచెం ఈరోజు అంతా ఎర్రగానే రేపటికి మళ్ళీ నల్లగా అయిపోతాయి అన్నమాట చేతులు. అంటే 1 గంట సేపు పెట్టేసుకొని తీసేసుకుంటాను. ఇలా ఆషాఢమాసం అనే కాదండి, ఆషాఢమాసంలో ప్లస్ ఇట్లా శాస్త్రపరంగా మంచిది. ప్లస్ ఇలా మనం నిండుగా ఇంట్లో ఏదన్నా మనం చేతులకు గోరింటాకు కానీ ఇలా బొట్టు గాజులు కానీ ముత్తైదుగా ఇలా అన్నీ బాగా పెట్టుకోవడం కూడా ఇంట్లో మంగళకరంగా మంచిది అనమాట. మనము కొంచెం నీట్గా ఉండడం వల్ల కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనమాట. అందుకనేసి ఈరోజు ఇంకా గోరింటాకు అయితే రేపు శుక్రవారం అనేసి ఈరోజు ఎలాగైనా ఆడిచ్చేసి అయితే పెట్టేసుకున్నాను చేతులకు. ఇటు సైడ్ చేతికి అయితే పెట్టుకోలేదండి, ఒక చేతికే పెట్టుకున్నాను. అంటే చిన్నోడు ఉన్నాడు కదా, మళ్ళీ లేచినందుకు ఇబ్బంది అనేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. ప్లస్ ఈ కాలు కూడా పెట్టుకున్నానండి. మొత్తం ఆ కాలు కొంచెం వాపు వచ్చింది కదా, అక్కడ అంతా మొత్తం అలా పెట్టినాను అనమాట. ఇలా కొంచెం నొప్పికి పెయిన్కు కూడా మంచిది, కాళ్ళకు వచ్చేసి బాడీకి కూడా మంచిది అనేసి ఇంకా అలా అంతా పెట్టేసినాను. 1 గంట తర్వాత తీసేస్తాను. బండలకు అంతా చూడండి ఎలా అయిపోయిందో అంతా. ఇంకా రేపు శుక్రవారం కదా, ఈరోజు అంతా క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఈరోజైతే పెట్టుకున్నానండి. ఈరోజైతే వీలు చేసుకొని ఎలాగైనా అంతా ఆడిచ్చి మొత్తానికైతే మా చిన్నోనికి ఉయ్యాల వేసేసి పెట్టేసినానండి. అట్టు రుద్దుకొని ఇటు రుద్దుకొనేమో కొంచెం అయితే ఎర్రబడింది అనమాట. ఇప్పుడు లేచినాడు చిన్నోడు, నీళ్ళు వేసి అన్నీ కడిగేసినాను, నీళ్ళు అన్నీ పోసుకున్నాడు మీద. చూడండి ఎర్రగా పడింది, కొద్దిసేపు పెట్టుకునింది. కాళ్ళకంతా కింది పక్క కూడా అంత రుద్దుకున్నాడు, మొట్టంగా ఉయ్యాలకంతా పూసేసినాడండి. నాకు ఇంకా డబల్ పని అనమాట, ఇంకా రగ్గంతా ఉతికేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఈరోజు అంతా గోరింటాకుతోనే సరిపోయింది అనమాట. నాకు మొత్తం ఆరిపోయింది, నేనైతే ఇంకా కడిగేయలేదు. ఇంకా కొద్దిసేపు పెట్టుకొని కడిగేద్దాంలే అనేసి కడిగేయలేదు అనమాట. ఆకంతా ఎండిపోయిన తర్వాత మనం తీసేసుకునే తర్వాత వెంటనే నీళ్ళతో కడిగేద్దండి. ఇది ఒక మంచి టిప్ అనమాట. మరింత ఎర్రగా వండాలంటే ఆకంతా తీసేసిన తర్వాత నీళ్ళతో కడిగేయకుండా మళ్ళీ కొబ్బరి నూనె ఏదైనా మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె రాసుకున్నామంటే ఎర్రగా వండుతుంది అనమాట. కొబ్బరి నూనె అంతా ఆరిపోయినాక ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఆకంతా తీసేసినాను కదా, చూడండి ఎర్రగా ఎలా వండిందో. కొద్దిసేపు కొబ్బరి నూనె రాసిస్తాను. నేను మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేసినానండి చేతికి. చూడండి ఇలా వండింది కదా,
కొంచెం బాగా వండుతుంది అన్నమాట. రెడ్డిగా వండింది ఇప్పుడు వచ్చేసి చూడండి. 5 నిమిషాల తర్వాత ఎర్రగా వండింది అన్నమాట. ఇంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దండి ఆకు, ఎందుకంటే నాకు వేడి ఎక్కువ కాబట్టి నేను తొందరగా తీసేసినాను. రేపటికల్లా మళ్ళీ నల్లగా అయిపోతుంది అనేసి. ఇదండి ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ అండి.